హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ స్టూడెంట్స్ లైబ్రరీ. తెలంగాణ టెన్త్ క్లాస్ విద్యార్థులకి మళ్ళీ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఈ వీడియోలో వాటికి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం గైస్. అండ్ అంతకంటే ముందు రెండు పాయింట్స్ అయితే మీరు ఫాలో కావాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అంతా గెయిన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారనమాట. సో లెట్స్ చెక్ టాపిక్కి వెళ్ళిపోతాం. సో ఇవాళ టాపిక్ వచ్చేసి గైస్, సో పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ 2020-21 అకాడమిక్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో ఈ రిలీజ్ అయ్యి కూడా చాలా రోజులు అయింది. సో గైస్ రిలీజ్ డేట్ వచ్చేసి మనకి 1 అక్టోబర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి 31 అక్టోబర్ అయితే ఉంది గైస్. సో ఎవరెవరు అప్లై చేసుకోవాలంటే మాత్రం ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులందరూ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ 4 ఇయర్స్ నాన్ మున్సిపల్ ఏరియాలో చదివి ఉండాలన్నమాట. సో మీరు చదివిన ఏరియా ఏదైతే ఉందో అది మున్సిపాలిటీలో ఉండొద్దు అనమాట. సో మున్సిపాలిటీ అని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ అని చెప్పేసి అంటారు కదా, సో అదనమాట. అండ్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే గైస్ 15 to 22 ఇయర్స్ మిడిల్లో అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కేటగిరీ వైజ్గా ఫీజెస్ కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజెస్, సో 660 రూపీస్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్ ఓసీబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ వచ్చేసి 330 రూపీస్ అనమాట. సో ఓకేనా, సో ఇటు కరిగి అయితే క్లారిటీకి అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. సో మీ అందరి దగ్గర కరోనా పేరుతో మొబైల్స్ కొనే ఉంటారు. సో గూగుల్లో మీరు ఏమైనా టైప్ చేశారంటే వెటర్నరీ టీఎస్ అని చెప్పేసి టైప్ చేయండి. సో అప్పుడు మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది, TSVU.NIC.in. సో ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్. సో అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా క్లిక్ చేయగానే మనకైతే హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి దీనికి సంబంధించిన పాలిటెక్నిక్ 2020-21 అకాడమిక్ సంబంధించిన అప్డేట్ అవుతుంది. సో ఈజీగా మీరు చూసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకునే ముందు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ అంటే ఏంటి, సో లాస్ట్ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, సో దీనికి సంబంధించిన 1st, 2nd, 3rd ఇవన్నీ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. సో మీకోసం అని చెప్పేసి చాలాసార్లు అయితే డౌన్లోడ్ చేసుకున్నాను, ఎందుకంటే మీరు యూజ్ చేసుకుంటారని ఆలోచనతో అయితే వీడియో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఫీజు ఎంత ఉంటుంది, అలాగే ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, సో ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, సో ఏమైనా ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఏమైనా పర్సంటేజ్ ఉందా, అలాగే ఓసీబీసీ వాళ్ళకి ఏమైనా పర్సంటేజ్ ఉందా, ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పేసి ఈ పీడిఎఫ్ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట, ఒకసారి చూసుకోండి. అండ్ నోటిఫికేషన్ అప్లై చేసుకునే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి చూసుకోండి. సో సర్టిఫికేట్స్కి సంబంధించే కావచ్చు, అండ్ టోటల్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఓటీపీ ఏ విధంగా అవసరం అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో గైస్ ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే అనుకుంటున్నాను. సో వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, డిపెండ్స్ ఆన్ యువర్ కామెంట్స్. సో టోటల్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. అలాగే ఇదే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళకు కూడా యూజ్ అయ్యే విధంగా చేస్తారని కూడా నేను అయితే ఆశిస్తున్నాను అనమాట. సో గైస్ థ్యాంక్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.